హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. అందరం కలిసి నిర్మించుకున్నటువంటి నగరం, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు వెళ్లి పెట్టుబడులు పెట్టినటువంటి నగరం, మన భాగ్య నగరంగా మన రాజధానిగా అందరం కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాంతం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయినప్పుడు సహజంగా అందరం కూడా బాధపడ్డాం. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అటువంటి భాగ్య నగరాన్ని తలదన్నేటువంటి నగరం మనకు కూడా ఒకటి ఉంది. అటువంటి నగరంతో పోటీ పడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నగరం ఒకటి ఉంది. ఆసియాలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో ఒకటైనటువంటి విశాఖపట్నం లాంటి నగరం ఒకటి ఉంది. మనం కూడా ఈ నగరాన్ని ఆ రకంగా తయారు చేసుకుందాం. మనం కూడా దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలతో టియర్ వన్ సిటీస్గా ఉన్నటువంటి ముంబై కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, బెంగళూర్ కానీ, హైదరాబాద్ కానీ, కోల్కతా కానీ, ఇటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడగలిగినటువంటి శక్తి విశాఖపట్నం లాంటి నగరానికి ఉంది అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక ఆశతో అందరం కూడా ఉన్నాం. మరి అటువంటి నగరాన్ని గడిచినటువంటి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఇటువంటి నగరానికి చేతినివ్వాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ తను కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు రావాలని, నూతనంగా ఏర్పడేటువంటి ఒక రాజధాని ఏర్పాటు చేసి అక్కడ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అమరావతి లాంటి ప్రాంతంలో తీసుకుని వెళ్ళి అక్కడ రాజధాని పెట్టడం, విశాఖపట్నం లాంటి నగరాన్ని పూర్తిగా శ్రద్ధ పెట్టకుండా వదిలేసినటువంటి సందర్భాలు మనందరం చూశాం. ఈరోజు విశాఖపట్నం నగరానికి మళ్ళీ కొత్త ఆశలు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా దీన్ని చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. దాని మీద కోట్లకెళ్లి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆ 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు దానికి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత బిల్లుని రిపీల్ చేయడం, మళ్ళీ కొత్తగా కొత్త బిల్లు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రజల ముందు పెడతామన్నటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అయితే విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించినటువంటి సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకే ఒక్క అక్కసు విశాఖపట్నం నగరం మీద ఆయనకున్నటువంటి అక్కసు ఏంటంటే, విశాఖపట్నం నగరం తాలూకా భూములు విలువలు పెరిగితే, విశాఖపట్నం అభివృద్ధి చెందితే, విశాఖపట్నం ఒక మహానగరంగా ఎదిగితే, విశాఖపట్నం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడేటువంటి పరిస్థితి వస్తే, తాను కొనుగోలు చేసినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల తాలూకు విలువ ఎక్కడ పడిపోతుంది అన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనతో విశాఖపట్నం నగరం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా ఎల్లో మీడియాని కలుపుకొని, సరే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలాగా వినర్లే, ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ సమయంలో తనకున్నటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ల ద్వారా విశాఖపట్నం మీద విషం చిమ్మాలనేటువంటి ప్రయత్నం గడిచినటువంటి కాలంగా విశాఖపట్నాన్ని ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామన్నటువంటి మాట మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆనాటి నుండి విశాఖపట్నం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేస్తామన్నా కనీసం
ఒక తట్ట మట్టి కూడా ఈనివ్వకుండా కోట్లకు వెళ్ళి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గడిచినటువంటి ఒక సంవత్సర కాలం క్రితం విశాఖపట్నంలో తో పాటు కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఒక జీవోని తీసుకొని వస్తే దాన్ని కూడా ఈరోజు కోర్టుకు వెళ్ళి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు విశాఖపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. టూరిజం పరంగా విశాఖపట్నంకు ఉన్నటువంటి ఆ శక్తి నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఏ నగరానికి కూడా లేదు. అటువంటి విశాఖపట్నం నగరంలో ఈరోజు టూరిజంకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ని ఋషికొండ ప్రాంతంలో గడిచి, మీ అందరికీ తెలుసు పూర్వం నుంచి ఋషికొండలో ఒక హిల్ టాప్ రిసార్ట్ ఉండేది, అక్కడ ఒక 5-స్టార్ రిసార్ట్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి టూరిజం ద్వారా ఆ ప్రాజెక్టుని నిర్మాణం చేపడతా ఉంటే వాళ్ళు రాసేటువంటి విషపు రాతలు చూడండి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ప్యాంప్లెట్, ఈనాడు పత్రిక అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక ప్యాంప్లెట్గా పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం గడిచినటువంటి కాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఋషికొండ పిండి అని చెప్పి ఒక బ్యానర్ ఐటెం ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి సందర్భాలు. దీంట్లో మీరు అందరూ గమనిస్తే గడిచినటువంటి కాలంలో ఈ నిర్మాణం చేపట్టక ముందు పూర్వం కూడా ఇక్కడ బిల్డింగ్లు ఉండేవి, ఇక్కడ రిసార్ట్ ఉండేది, హోటల్ ఉండేది. దీన్ని ఇది పాతదైందని చెప్పి కొత్తగా 5-స్టార్ రిసార్ట్ కట్టాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని నిర్మాణం చేపడతా ఉంటే విశాఖ నగర తీరంలో పరిమితికి మించి తవ్వకాలు, సిఆర్జెడ్ అనుమతుల అమలుపై అనుమానాలు, 10 కిలోమీటర్ల మేర తీరంలో గ్రావెల్ డంపింగ్ అని చెప్పి విషపరాతలు రాసినటువంటి సందర్భం మనం చూడాలి. ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నాన్ని ఏ మేరకు అభివృద్ధి చేద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసినా సరే, విశాఖపట్నానికి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఏ వచ్చినా సరే ఎక్కడ అమరావతి విలువ పడిపోతుంది, అమరావతిలో తాను కొన్నటువంటి 1000 ఎకరాల భూముల తాలూకు విలువ ఎక్కడ తగ్గిపోతుంది అన్నటువంటి ఒక భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్యాంప్లెట్లు రాస్తున్నటువంటి వార్తలు ఇవి. అంటే విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టాలని. విశాఖపట్నం మీ అందరికీ తెలుసు ఒక కాస్మోపాలిటన్ నగరంగా ఉంది, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు విశాఖపట్నంలో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నటువంటి, స్థిర నివాసం ఉంటున్నటువంటి నగరంగా విశాఖపట్నం అందరినీ స్వాగతించింది. విశాఖపట్నం నగరం, అందుకే ఆ రోజు పెద్దలు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అనేటువంటి నామకరణం చేసి అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు కలిగినటువంటి వారందరూ కూడా వచ్చి నివాసం ఉండేటువంటి దానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంగా విశాఖపట్నం అందరినీ ఆదరించింది. చివరికి ఈ పనికిమాలిన పేపరు, ఈ పనికిమాలిన పేపరు ఆవిర్భవించింది. ఈ పేపర్కి పునాదులు వేసినటువంటిది, పునాదులు వేసినటువంటిది విశాఖపట్నంలో అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్న ప్రజల్ని. ఈనాడు పత్రిక అనేటువంటిది తన తాలూకా పునాదులు విశాఖపట్నంలో మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తన పత్రికా సామ్రాజ్యాన్ని, తన తాలూకా వ్యాపార సామ్రాజ్యాన్ని విశాఖపట్నంలో మొదలుపెట్టినటువంటి రామోజీరావు గారు ఈరోజు చివరికి తిరిగి విశాఖపట్నం మీదే విషం చిమ్మేటువంటి, అంటే పావుని పాలు పోసి పెంచితే ఏ రకంగా తిరిగి కాటేస్తుందో ఆ రకంగా ఈరోజు విశాఖపట్నం నగరం మీద కాటేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ పెట్టుకున్నాడు, వ్యాపారం చేశాడు. విశాఖపట్నం నగరంలో ఈనాడు పేపర్ పెట్టి వ్యాపారం చేశారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు విశాఖపట్నం ఆయన్ని ఈ స్థాయికి తీసుకుని వస్తే ఈరోజు తిరిగి విశాఖపట్నం మీదే చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు వలన ఈరోజు రేపు రానటువంటి కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చేయాలన్నటువంటి ఒక తాపత్రయంతో ఈరోజు తెగ కష్టపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఏ నగరంలో ఉన్నా ఒకే, మీ అందరికీ తెలుసు మన పోర్టు ప్రాంతంలో ఒకే కొండ మీద ఒక మసీదు, ఒక చర్చు, ఒక టెంపుల్, ఎక్కడన్నా ఇది సాధ్యపడుతుందా ఈ ఒక్క నగరానికి తప్పితే అనేటువంటిది మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాం.
అంటే ఎంత సామరస్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందర్ని కలుపుకొని కులాలకి మతాలకి అన్నిటికి విత్రేకంగా అన్ని కలిసి ఈ రోజు ఏ రకంగా కలిసికట్టుగా ఈ నగర ప్రజలు ఉంటా ఉన్నారు ఈ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందారో చేశారో ఈ నగరానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో అన్నటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు అటువంటి విశాఖపట్నం నగరం మీద ఇంకో పత్రిక ఇంకొక టీవీ అంటది అసలు ఇంకొక 60 సంవత్సరాలు పోతే అసలు విశాఖపట్నం నగరమే లేదంటారు సముద్రం వచ్చి సముద్రంలో కలిసిపోతుంది విశాఖపట్నం నగరం అంటారు ఇంకో 60 ఏళ్ళు 50 ఏళ్ళకు అసలు విశాఖపట్నం నగరమే ఉండదు సముద్రంలో సముద్రంలో కలిసిపోతుంది అక్కడ ఎవరు భూములు కొనొద్దు ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు ఎవరు ఇల్లు కట్టుకోవద్దు ఎవరు ఉండొద్దు ఎవరు ఇక్కడ బ్రతకొద్దు అన్నటువంటిది ఒక పత్రిక రాస్తది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎందుకంత ఈ ప్రాంతం మీద ఈ రోజు ఒక ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక ప్రధానమైనటువంటి నగరం అయినటువంటి విశాఖపట్నం లాంటి నగరం మీద ఎందుకు మీకు ఇంత అక్కసు ఏం పాపం చేసింది ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక సందర్భాల్లో వాళ్ళు రాజకీయంగా అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ రకమైనటువంటి అక్కసు దేనికైనటువంటిది అడుగుతా ఉన్నా విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామంటే అడ్డుపడతారు విశాఖపట్నంలో ఏదైనా నిర్మాణం చేస్తామంటే అడ్డుపడతారు విశాఖపట్నంలో ఏమైనా పెట్టుబడులు వస్తాయంటే అడ్డుపడతారు చివరికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పేదవాడికి లక్షలాది మంది పేదవాళ్ళు ఈ రోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో సొంత స్థలం లేక సొంత ఇల్లు లేక బాధపడుతున్నటువంటి సందర్భంలో దాదాపు 150,000 మందికి సొంత ఇంటి కలని నెరవేర్చాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దానికి సంబంధించి దాదాపు భూమి లేకపోతే 4,500 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూముల్ని అలాగే అసైన్ ల్యాండ్స్ ని సమీకరించి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని పేదవాడి కోసం పంచేటువంటి ఒక నిర్ణయం చేసి 150,000 కుటుంబాలకి సొంతింటి కలని నెరవేర్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కూడా కోర్టుకెళ్లి అడ్డంకులు సృష్టించారు 2 సంవత్సరాల పాటు కోర్టులో అడ్డంకులు సృష్టించి ఒక మహాయజ్ఞం పేదవాడి కోసం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎక్కువ కాలం అడ్డంకులు సృష్టించేటువంటి పరిస్థితి ఉండదు కోర్టులో ఆ కేసుల్ని అధిగమించాం ఒక పాజిటివ్ తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది రేపు 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 150,000 మందికి సొంతింటి కలను నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 300 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక లేఅవుట్ అంటే 77 లేఅవుట్లో అదొక లేఅవుట్ ఆ లేఅవుట్లో 9,000 మందికి ఒకే ఒక ప్రాంతంలో గతంలో ఎప్పుడన్నా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజన్నా అంత పెద్ద లేఅవుట్ని ఎప్పుడన్నా కళ్ళతో చూసారా అని అడుగుతా ఉన్నా అటువంటి ఒక పెద్ద లేఅవుట్లో ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారు పట్టాలు పంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అదే రోజున 100,000 మందికి ఇళ్ల స్థలాలతో పాటు 100,000 మందికి హౌసింగ్ను కూడా అదే రోజు ఆ పేదవారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం దాదాపు 180,000 రూపాయలు హౌసింగ్ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి స్థలం వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి 180,000 రూపాయలు చెప్పిన హౌసింగ్ స్కీమ్ కూడా ఆ రోజు మంజూరు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతాన్ని దేశ పటంలో ఒక ప్రధానమైనటువంటి నగరంగా నిలబెట్టాలని చెప్పి తాపత్రయపడతా ఉంటే ఈరోజు అక్కసు వెళ్ళగక్కుతూ అమరావతి ప్రాంతం అమరావతి భూములు ఈరోజు 54,000 ఎకరాలు 33,000 ఎకరాలు సమీకరించి ఈరోజు 54,000 ఎకరాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి చేయాలంటే 108,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు చెప్పినటువంటి మాట అంటే ఏమీ లేని దగ్గర 108,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే నీ ఉన్నటువంటి భూములకి రెక్కలు వస్తాయి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక తాపత్రయం ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు విశాఖపట్నం లాంటి నగరానికి ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెడితే గొప్ప అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని తీర్చిదిద్దొచ్చు 100 కోట్ల రూపాయలు ఈరోజు తేవాలంటే ఎక్కడ అవకాశాలు లేనటువంటి ఈ సందర్భంలో ఒక ప్రాంతం మీద ఆ రకమైనటువంటి డబ్బు ఖర్చు చేసేటువంటి పరిస్థితిలో లేవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది
తప్పకుండా విశాఖపట్నం నగరానికి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి రాదు విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని చెప్పి ఆ రోజు మేము పోరాటం చేస్తే ఆ పార్టీ ఎంపీలతో విశాఖపట్నం నగరంలో హుదూద్ తుఫాన్లు వస్తాయి పెద్ద పెద్ద సైక్లోన్లు వస్తాయి అన్ని కొట్టుకుపోతాయి భవనాలు కూలిపోతాయి ఈ ప్రాంతంలో రైల్వే జోన్ పెట్టడానికి లేదు గుంటూరులోనో గుంతకల్లోనో పెట్టమని చెప్పి వాళ్ళ పార్టీ ఎంపీలతో లేఖలు రాయిస్తాడు ఈ నగరం సముద్రంలో కలిసిపోద్దని చెప్పి ఒక పేపర్ రాస్తాడు లేదా ఈ నగరంలో ఏమీ నిర్మాణం చేయబడడానికి లేదు అన్ని పర్మిషన్స్ ఉన్నా ఏ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేసినప్పుడు తెలియదా ప్రభుత్వానికి పర్మిషన్లతో నిర్మాణాలు చేపట్టాలన్నటువంటి ఆ జ్ఞానం ఆ ప్రభుత్వానికి ఉండదనుకుంటున్నారా సిఆర్జెడ్ నిబంధనలకి అనుగుణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా సందర్భాల్లో వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం వారి పరిమితులకు అనుగుణంగా కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ తో ఈరోజు నిర్మాణం చేపడతా ఉంటే దాని మీద కూడా విషయం కప్పుతా ఉన్నారు అంటే విశాఖపట్నంలో ఏమీ జరగకూడదు విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు నీకు విశాఖపట్నంలో నోవటల్లో నువ్వు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టుకోవడానికి నువ్వు వాళ్ళని వెళ్ళి పిలిచి మందు పార్టీలు ఇవ్వడానికి నీకు విశాఖపట్నం కావాలి నువ్వు ఏ రోజన్నా మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా విశాఖపట్నానికి ఇంకో ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను చేశానని చెప్పి ఒక్క కార్యక్రమాన్ని చెప్పానండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క కార్యక్రమం మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ప్రాంతానికి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశానని చెప్పి ఒక్క కార్యక్రమాన్ని చెప్పానండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఏమనంటే 40 సంవత్సరాలు హిస్టరీ 40 ఏళ్ళు రాజకీయ జీవితం అంటాడు మా ఊర్లో తాడి చెట్టు ఉంది దానికి 50 సంవత్సరాలు ఏం ఉపయోగం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం నగరం తాలూకా బ్రాండ్ ఇమేజ్ వాళ్ళు ఎంత దెబ్బ కొట్టాలని చెప్పి చూసిన ఈ పనికిమాలిన పేపర్లు ఈ ప్యాంప్లెట్లు తెలుగుదేశం పార్టీ ప్యాంప్లెట్లు ఎన్ని చెత్తరాతలు రాసిన విశాఖపట్నానికి తీసుకురావాల్సినటువంటి గుర్తింపుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం తథ్యం విశాఖపట్నం రానటువంటి కాలంలో ఈ ప్రాంతం రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండి తీరుతుంది అందులో ఏ రకమైనటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి బిల్లుతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రజల ముందుకు వస్తుంది ఈ నగరానికి మంచి భవిష్యత్తు ఉంది దేశంలోనే అద్భుతమైనటువంటి నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం ఇందులో ఏ రకమైనటువంటి అనుమానాలు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకేమైనా ఉన్నాయా ఏది నేనా నేను ఎవరితో తీసుకున్నాను ఫోటో ఈ ఫోటోనా ఇదేనా మీరే చూసి చెప్పండి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా నాతో పాటు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల నాకు ఒక ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది నాతో ఫోటోలు తీయించుకుంటారు ఈ ఫోటో చూసిన తర్వాత నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా ఎవరు చేతులు కట్టుకొని నించున్నారు పక్కన చేతులు పట్టుకొని నించుంది ఎవరు ఎవరు అదే అన్నాను మరి పాలటోడితో తీసుకున్నప్పుడు ఆ వినయం ప్రదర్శించాలి కదా ఇప్పుడు నేను 2 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని సహజంగా నాతో ఫోటోలు తీసుకోవడానికి కొంతమంది అభిమానులు ఉంటారు నా దగ్గరికి లేదా ప్రజల్లో గెలిచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటానండి 2 దగ్గరలో ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటాను నవ్వుతారు ఎవరన్నా ఈ ఫోటో అయినా చూపించారు మీరు ఇది మీరే చెప్పాలి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా ఏమన్నా నాకు గుర్తులేదండి వీళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకున్నారు నాతో చాలా మంది నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా నేను పోరాటం చేసినటువంటి వ్యక్తిని నాతో చాలా మంది ఫోటోలు తీసుకున్నా మరి వాళ్ళు ఎప్పుడు ఫోటో తీసుకున్నారు నాకైతే గుర్తులేదు నేను నా ఫోటో కాదని అనలేదే నేను లేదు నేను కాదు లేకపోతే మార్ఫింగ్ చేశాను నేను అబద్ధం చెప్పట్లేదే ఏదో సందర్భంలో ఆయన తీయించుకుని ఉంటాడేమో మరి నాకేంది నాకు గుర్తులేదు వెనకది లేదో జనసేన పార్టీ వచ్చింది మరి అంత అమాయకుల్లా అది మార్ఫింగ్ అదేదో మార్ఫింగ్లా ఉంది కదప్ప జనసేన పార్టీ నేను ఇందుకు నాకేం అవసరం ఉంది
తమ్నేల్స్ ఎవరైనా పెట్టొచ్చు ఇక్కడ మిరియాల అని చెప్పి ఏదో తమ్నేల్ ఉంది ఈ తమ్నేల్స్ అనేటువంటి ఎవరైనా పెట్టొచ్చు ఏ ఫోటో మీదనన్నా నేను ఫోటో అబద్ధం అని చెప్పి చెప్పట్లేదే నేను విష్ణు కుమార్ రాజు గారి ఇంటికి ఈ రోజు వరకు నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత నేను విష్ణు కుమార్ రాజు గారి ఇంటికి వెళ్ళిందే లేదు వాళ్ళు ఎవరు ఫేస్బుక్ లో వంద రాస్తారు ఫేస్బుక్ లో రాసినట్లు నేను సమాధానం ఫేస్బుక్ లో రాసినట్లకి నేను సమాధానం చెప్పాల్సి వస్తే కొన్ని లక్షల సమాధానం చెప్పాలి ఫేస్బుక్ లో ఎవరికి నచ్చినట్టుది ఎవరికి ఏం కావాలంటే అది రాసుకుంటా నాకు గుర్తుంది ఎయిర్పోర్ట్ లో ఎక్కడో తీసుకున్నటువంటి ఫోటో ఎందుకంటే మిగిలిన వాళ్ళు మరీ నాకు పవన్ కళ్యాణ్ తెలియదు అని నేను అన్న కానీ ఆయన ఎయిర్పోర్ట్ లో తీసుకున్నటువంటి ఫోటోగా నాకు గుర్తుంది ఇది ఎయిర్పోర్ట్ ఫోటో అది ఆయన అడిగి చెప్పండి నాకైతే అంత సరదా లేదు సార్ ఎవరన్నా ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు సరే ఎవరన్నా ఉండొచ్చు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా నాకు సరదా లేదు ఆయనతో ఫోటోలు తీసుకోవాలనేటువంటి సరదా నాతో బోల్డ్ మంది తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు సరదా ఉండొచ్చు ఆయన అడగండి ఆయన నాతో తీసుకున్నాడు నేను ఆయనతో తీసుకున్నా చెప్తారు సార్ నేను కాదంటలేదు కదా నేను అబద్ధం అనలేదు కదా నేను మార్పింగ్ అనలేదు కదా ఎవరు ఏం కావాలో చెప్పనండి ఏం చేయలేదు చెప్పనండి ఈరోజు పత్రికల్లో 41 మంది కౌలు రైతులకు సంబంధించినటువంటి మరణానికి సంబంధించి కదా ఆయన చేస్తున్నాడు కార్యక్రమాలు కౌలు రైతులకు సంబంధించి మరణించినటువంటి కుటుంబాలకి ఎంతంత మందికి 7.5 లక్షల రూపాయలు బాబా పేపర్ తీసుకురమ్మా సాక్షి ఎంతంత మందికి 7.5 లక్షల రూపాయలు ఇచ్చాం ఎంతమందికి అగ్రిమెంట్ ఉన్నటువంటి కౌలు రైతులకి అంటే అక్కడ పట్టా భూములతో ఉండే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళు ఏదన్నా సంభవిస్తే 7 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని అలాగే ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేనటువంటి వారికి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటిది డీటెయిల్తో సహా మీకు కావాలంటే మేము మీకు సర్క్యులేట్ చేస్తాం కేవలం రాజకీయ అవసరాల కోసం రోడ్లెక్కి తిరిగేసి ఎవరి ఆశయాల కోసం పనిచేసేటువంటి వారి కోసం నేను ఎక్కువ సమయం మాట్లాడాను నేను నిన్న మాట్లాడిన దానికి కూడా ఆ రైతులకి మా తాలూకు చిత్తశుద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు రైతులకు తెలుసు మా నాయకుడి మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేశాడు కాబట్టి మా నాయకుడి మీద పెట్టినటువంటి అక్రమమైనటువంటి కేసులు ఏదో సక్రమమైనటువంటి కేసులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆయన మాటల్లో చేశాడు కాబట్టి నేను స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది ఆయన మా చిత్తశుద్ధిని మాకు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమని సంకించేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం సో దీనికి మేము మాట్లాడేటువంటిది కేవలం మా నాయకుడి మీద చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కి మేము స్పందించాం నేను మాట్లాడిన దాంట్లో ఏది అబద్ధం లేదు అన్ని నిజాలే నేను స్టార్ట్ చేశాను ఆయన స్టార్ట్ చేశారు చూసుకోండి ఆయన మొన్న మాట్లాడారు నేను నిన్న మాట్లాడాను ఎవరు మాట్లాడినా ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడతాం మాకంత సరదా లేదు ఆ దత్తపుత్రుడు మాట్లాడినటువంటి మాటలకి ముందే మేము ఎగబడిపోయి మాట్లాడాల్సినటువంటి ఆ కుతూహలత మాకు లేదు ఇది ఎప్పుడు బాబు పేపర్ ఇది నిన్నటిది బాబు అంతే ఏది ఉన్నా మేము చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము చట్టానికి లోబడి పనిచేసేటువంటి ప్రభుత్వం మాది స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం మేము పనులు మొదలు పెట్టాం కోర్టు కేసు వెళ్ళి అడ్డంకులు సృష్టించారు ఆఫీసం కదా మేము పనిచేయలేదు కదా మాకు వ్యవస్థల మీద మాకు గౌరవం లేదనుకుంటున్నారా లేదా మా ప్రభుత్వానికి వ్యవస్థలకి అధిగమించి మేము పనిచేస్తామనేటువంటి అభిప్రాయం మాకైతే లేదు మేము అన్ని కూడా చట్టానికి లోబడి పనిచేస్తాం ఇగో 41 మందికి సంబంధించినటువంటి ఎవరెవరికి పరిహారం ఎంత ఇచ్చామనేటువంటిది డీటెయిల్స్ సహా ఉన్నాయని ఇది సర్క్యులేట్ చేయమని చేస్తాం మీకు మేము ఆయన వచ్చాడని చెప్పి మేము ఇవ్వలేదు ఎప్పుడో ఇచ్చేసినవి ఆయనకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని రోడ్ ఎక్కాడు మా మమ్మల్ని ఏం చేయమంటారు థ్యాంక్ యూ పెడతారు ఎందుకు కంగారు పెడతారు జాబ్ కాలేజీ అనౌన్స్ చేశాం కదా అన్ని పెడతాం థ్యాంక్ యూ ఉల్లంఘనలు లేవనేటువంటిది చెప్తున్నా లేకపోయినా ఉన్నాయనేటువంటిది సృష్టించేటువంటి కార్యక్రమం ఈ పత్రికలు చేస్తా ఉన్నాయి ఆ పత్రికలను ఇంకా చదవాలో లేదో అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోమని చెప్పి కోరుతా ఉన్నా
ఈ పావు గంట నేను మాట్లాడడం వల్ల అభివృద్ధి అయిపోయిందంటారా? సి మేము నేను నేను ఒక రాజకీయ పార్టీ వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మా రాజకీయ పార్టీ మా నాయకుడిని మేము సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. డిపార్ట్మెంటల్ సబ్జెక్ట్స్ అయితే నేను ఏ సర్కిట్ హౌస్లోనో లేదా మా డిపార్ట్మెంట్లోనో పెట్టేవాను. ఇది మేము రాజకీయ పార్టీగా విశాఖపట్నం వాసిగా మంత్రిగా కన్నా విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని చెరగొట్టేటువంటి ప్రయత్నం కొన్ని పత్రికలు చేసినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే విశాఖపట్నాన్ని ఎవరేమన్నా సరే ఊరుకొని కలుమూసుకొని వెళ్ళిపోమంటారా? సో ఈ సందర్భంలో మాట్లాడినటువంటి మాటల వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయిపోతుంది అనేటువంటి కొత్త వాదన మీరు తీసుకొస్తే నేను దానికి ఏం చేయలేను. వైజాగ్ నేను అనకాపల్లి జిల్లా మంత్రి కాదు, రాష్ట్రానికి మంత్రిని. అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యుడిని, రాష్ట్రానికి మంత్రిని నేను. విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ కన్నా విశాఖపట్నంలో ఈరోజు ఐటీ రంగానికి పారిశ్రామిక రంగానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి నగరం విశాఖపట్నం. సో అటు విజయవాడ ఉన్నటువంటి ఇప్పుడు ఆఫీస్ మా సెక్రటరీతో పాటు విశాఖపట్నంలో కూడా ఒక ఆఫీస్ని నెలకొల్పి విశాఖపట్నంకి వచ్చేటువంటి డెలిగేట్స్ని అందరూ కూడా విశాఖపట్నం తీసుకుని వచ్చి ఐటీ పరంగా విశాఖపట్నాన్ని అటు కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు తిరుపతి కానీ విజయవాడ కానీ వీటన్నిటికన్నా విశాఖపట్నానికి ఐటీ పరంగా స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజ్యం పోసారు, దాన్ని మరింత పెద్ద స్థాయికి విశాఖపట్నాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాకున్నటువంటి సత్యం బిల్డింగ్లో ఒక ఎపిటా ఆఫీస్ ఒకటి ఉంది, దాన్ని పునరుద్ధరించాలని అలాగే ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. త్వరలోనే వివరాలన్నీ కూడా వెల్లడిస్తాం. థ్యాంక్ యూ.